అన్ని రకాల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మెటీరియల్ జీ వాటర్ ప్రూఫ్ బోర్డ్స్ జిప్సం బోర్డ్ పాప్ సీలింగ్ మెటీరియల్స్ హోల్సేల్ విక్రయాల కోసం ఇచ్చేయండి జార్ ఎంటర్ప్రైజెస్ ముబారక్ షాదీ మంజుల ప్రకటన సర్కిల్ ప్రొద్దుటూర్ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ప్రోత్సహించే దిశగా రాష్ట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యబద్దంగా అమలయ్యేలా చూస్తానని చెప్పారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నియోజకవర్గంలో పంచాయతీ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఏకగ్రీవాల దిశగా ఎవరు అడుగులు ముందుకు వేసినా తాను ప్రోత్సహిస్తారని ఎమ్మెల్యే చెప్పారు ప్రశాంత వాతావరణంలో పల్లెలు ఉండాలని అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా ఏ ఒక్కరిపైనా కూడా తప్పుడు పోలీసు కేసు నమోదు కాకుండా చూడాలన్నారు అనవసరంగా ఘర్షణలతో ప్రమేయం లేని వ్యక్తులపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం సరైంది కాదన్నారు ఎన్నికల్లో నిష్పక్షపాతంగా పోలీసులు వ్యవహరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ప్రొదుటూరు నియోజకవర్గ శాసనసభ్యునిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ శ్రేభిలాషులకు కానీ ఇతర రాజకీయ పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు క్షేత్రస్థాయిలో ఉండే సామాన్యమైన ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు సమకూర్చే సంస్థలు స్థానిక సంస్థలు అందులో నాయకులై ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు దగ్గరగా ఉండి వారిలో ఒకరుగా ఉండి పరిష్కరించే వాళ్ళే సర్పంచ్లు చాలా కీలకమైనటువంటి పాత్ర భూమిక పోషిస్తారు సర్పంచ్లు అటువంటి స్థాయి ఎన్నికలకు మనం పోతా ఉన్న సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు తెలుసుకోవాల్సినది ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంత ప్రధానమో ఆ ఎన్నికలు శాంతియుతమైన వాతావరణంలో జరగడం అనేది అంతకంటే ముఖ్యం ఎన్నికలు ప్రజాస్వామ్యంలో జరగడం అనేది ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యమైనది శాంతియుతమైన వాతావరణం జరగాల స్వేచ్ఛగా ప్రజలు వారి ఓటును వారు వినియోగించుకొని నచ్చిన వారికి ఓటు వేసి తమ నాయకుడిని వారే ప్రకటించుకుండే విధానానికి మనం సహకరించాలి రాజకీయ పార్టీలకు వ్యక్తిగతమైనటువంటి భేషజాలకు వ్యక్తిగతమైనటువంటి పరువు ప్రతిష్టలకు ప్రాధాన్యత ఇచ్చే నైజాన్ని విడనాడాల గతంలో మనకంతే ఒక నలభై ముప్పై సంవత్సరాల ముందుండే రాజకీయ వర్గాలు మన పెద్దలు ఏ సిస్టంలో అయితే ప్రవర్తించినారో ఆ సిస్టాన్ని మనం అవలంబించాల్సిన అవసరం లేదు పూర్తి స్థాయిలో వందకు వంద శాతము హింసకు ఎక్కడే కానీ చోటు లేకుండా అహింసా పద్ధతుల్లో ప్రజలందరితో స్వేచ్ఛగా మనం అమైకమై ఉండి ఎక్కువ మాట్లాడితే అన్ని రాజకీయ పార్టీలు ఎక్కడ తారసపడినా పడినా కానీ ఒకరినొకరు పలకరించుకునే విధానంలో ఉండడం కూడా తప్పులేదు అదే సందర్భంలోనే అవకాశం ఉంటే ఏ గ్రామాలలో అయినా కానీ ఏకగ్రీవానికి ప్రయత్నం చేయడం కూడా మంచిది తప్పులేదు ఎందుకంటే కదన ఇరు వర్గాలు ఈ ఈ చిన్న ఎలక్షన్ కోసం ఈ చిన్న ఎలక్షన్ ద్వారా పొందే పెద్ద ప్రయోజనం కోసం మనందరం నిస్వార్థపూరితమైన ఆలోచనతో గ్రామం కోసం పనిచేయాలే తప్ప వ్యక్తిగతమైన ప్రతిష్ట కోసం మనకేదో ఆదాయం వస్తుందని ఆశించకూడదు మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేదానికి మనందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం ఇదిగో ఎస్సీ రిజర్వ్ వచ్చింది మన గ్రామంలో ఎస్సీ కులస్తులకు సంబంధించిన ఒక విద్యావంతుణ్ణి ఒక మేధావిని ఒక పెద్ద మనిషిని మనం నిర్ణయించుకున్నాం ఏకగ్రీవంగా చేసుకున్నాం రాజకీయ పార్టీలకు అతీతంగా ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు తెలుగుదేశం కాదు బీజేపీ కాదు ఏ పార్టీ కాదు మన గ్రామానికి సంబంధించిన మనందరం ఐకమత్యం అని చెప్పి ఆ సిద్ధాంతంలో ఎవరైనా ప్రొద నియోజకవర్గంలో ముందుకు వచ్చి ఏ గ్రామస్తులైనా నిర్ణయం తీసుకుంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా నాయకులను ప్రోత్సహిస్తా ప్రోత్సహిస్తా తప్పనిసరిగా మీ గ్రామ సమస్యను గ్రామ సమస్యగానే భావించండి ఏకగ్రీవం చేసుకోండి ఆ ప్రభుత్వం వైపు నుంచి రావాల్సిన పారితోషికమైన నిధులను తీసుకొని ఆ గ్రామ అభివృద్ధికి ఉపయోగించుకోండి అదేవిధంగా ఆ ఊరిలో ఎన్నికలు జరగకపోవడం వలన ఆ గొడవ వాతావరణము ఆ హింసకు సంబంధించిన ప్రేరణకు సంబంధించిన ఆ సంఘటన లేకుండా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది దాని తాలూకు ఒక్కసారి ఎన్నికల యొక్క ప్రక్రియలో హింసకు చోటు కలిగితే దాని తాలూకు పర్యవేసనం అది ఐదు సంవత్సరాలు ఉంటుందో పది సంవత్సరాలు ఉంటుందో ఇరవై సంవత్సరాలు ఉంటుందో ఎంతవరకు పోతుందో ఎన్ని ప్రాణాలకు నష్టం జరుగుతుందో ఎంత డబ్బుకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు వస్తాయో దాని ఇన్ఫ్యాక్ట్ ఆ కుటుంబాల యొక్క పిల్లల మీద విద్యకు సంబంధించి ఎంత ఇబ్బంది జరుగుతుందో ఇది ఒకదానికొట్టి చాలా కనెక్షన్ ఉండే సమస్య ఎట్టి పరిస్థితుల్లో కూడా దాని జోలికి పోకుండా హింస జోలికి పోకుండా అవకాశం ఉండే గ్రామస్తులందరూ ఒకటై ఏకగ్రవ ఎన్నికలకు ప్రయత్నం చేసి ప్రభుత్వం ఇచ్చే పారితోషికాన్ని నిధులను తీసుకొని అందరూ కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా పోవడం అనేది మంచిది ఈ సందర్భంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్పేది ఏంటంటే తప్పనిసరిగా మీ గ్రామంలో ఏకగ్రీవం దానికి అవకాశం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేయబిల్లా ఆశలను అభ్యర్థులుగా నిలిపి గ్రామస్తులందరినీ ఒక తాటిపైకి తెచ్చి ఒప్పించి మెప్పించి ఏకగ్రీవానికి ప్రయత్నం చేసి గ్రామాన్ని అభివృద్ధి చేయండి ఒకవేళ ఎవరైనా పోటీకి సిద్ధపడినప్పుడు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ బీజేపీ కమ్యూనిస్ట్ ఏ పార్టీ అయినా పోటీకి సిద్ధపడినప్పుడు వారిని హృదయపూర్వకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో స్వాగతించండి ఎన్నికలకు స్వేచ్ఛగా ప్రయాణం చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వరకు చేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ప్రభుత్వం నుండి చేసిందో జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమాలను ప్రజలకు వివరించండి ఆ కార్యక్రమాల ద్వారా ప్రజలు పొందిన లబ్ధిని చేకూర్చినాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మీకు చేసిన మేలును దృష్టిలో పెట్టుకొని ఆయన పార్టీకి ఆయన ప్రభుత్వానికి విశ్వాసాన్ని వ్యక్తపరిచే విధంగా ఓటును వినియోగించుకోండి అని చెప్పి చక్కటి ప్రచారం ద్వారా ప్రజల హృదయాన్ని గెలిచే ప్రయత్నం చేసి ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపతైజర్స్ శ్రేయభభిలాషలను అనుకూలస్తును గెలిపించేదానికి పార్టీ నాయకత్వం శాంతియుతమైన వాతావరణంలో పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను నా పార్టీకి సంబంధించిన వారికి ఇట్స్ మై ఆర్డర్ అది కూడా చెప్తాను ప్రార్థనే కాదు నా పార్టీకి సంబంధించిన వారందరికీ కూడా ఆజ్ఞ జారీ చేస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దు నియోజకవర్గం శాంతియుతంగానే ఎన్నికలకు పోవాలా పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తాను మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా మీద తప్పుడు కేసులు పెట్టినారు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ మా దగ్గర డబ్బులు లేకపోయినా ముగ్రహాలు లేకపోయినా కమ్మలు లేకపోయినా మా మనుషుల దగ్గర పెట్టి కేసులు పెట్టినారు ఎలక్షన్ ఇరవై ఆరు వారు నా భార్య కంటెస్ట్ చేసినప్పుడు కూడా అన్నం తినే ప్లేట్లను కూడా పోలీసు వాళ్ళతో కాలతో అందించినారు ఎన్నో కేసులు పెట్టి ఎన్నో ఇబ్బందులు చేసినారు ఎలక్షన్స్కి నా భార్య కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు రేపు పోలింగ్ అంటే ఈరోజు నా మీద కేసు పెట్టి నన్ను బయటకు రానికుండా చేసినారు ఇవన్నీ గతంలో మేము అనుభవించినాం ఇప్పుడు నేను చెప్తాను పోలీస్ ఇబ్బందికి పోలీస్ జిల్లా పోలీస్ యంత్రాంగం దగ్గర నుంచి పొద్దుటూరు వరకు పొద్దుటూరు నియోజకవర్గంలో ఎక్కడే కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ ఎంపీటీస్ ఎన్నికలు కానీ లేకపోతే ఈ పంచాయతీ ఎన్నికల దృష్టిలో కానీ ఎక్కడ కూడా ఒక తప్పుడు కేసు కూడా నమోదు కాకూడదు తెలుగుదేశం పార్టీకి బీజేపీ పార్టీకి సంబంధించి ఏటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఏ తప్పు చేయనప్పుడు వాళ్ళ మీద ఒక కేసు నమోదు చేయకూడదు వాళ్ళను బాధించకూడదు కక్ష సాధింపు చర్యలు చేయకూడదు స్వేచ్ఛగా ఎన్నికల్లో అందరూ పాల్గొనే అవకాశం అధికారం అన్ని రాజకీయ పార్టీలకు ఉంది వాళ్ళపైన కక్ష సాధింపు చర్యలు చేయొద్దు చేయొద్దు చేయద్దు